అస్మత్ గుర్పిచోనమ. ప్రశ్న, ఆషాఢమాసం వచ్చినట్టయితే నూతనంగా వివాహమైన వాళ్ళు భార్యాభర్తలు విడిగా ఉండి తీరాలి, అంటే అత్తవారింటికి వెళ్ళకూడదు, వీళ్ళ గడప వాళ్ళు దొక్కడు, వాళ్ళ గడప వీళ్ళు తొక్కకూడదు, ఈ మూఢాచారం ఎందుకండి? అవునండి, మేమిద్దరం చెరో ఇంట్లో ఉంటాం, కలుసుకునే అవసరం ఉంది అని ఒకళ్ళు, మా అత్తగారు వాళ్ళు పై ఫ్లాట్లో ఉంటాడు, మేము కింద ఫ్లాట్లో ఉంటాం ఇంకోటి, రకరకాలు. ఏమిటంటే వేదంలో తోట నా కలంజం భక్ష ఏతు అని ఉంది, ఉల్లిపాయ తినవద్దన్నట్ట, వాడు వెంటనే ముక్కలు చేసుకు తింటానండి అన్నట్ట వాడు దుర్మార్గుడు. ఇదే అర్థం కాదండి, దానికి కాదు. నూతనంగా వివాహమైన తరువాత మీరు ఆషాఢమాసం నుంచి, ఆషాఢం, భాద్రపదం, శ్రావణం ఉన్నాయి చూచారా, ఈ రెండు మాసములు కూడా వర్షాకాలానికి సంబంధించినవి. ఆ సమయంలో స్త్రీల ఆ గర్భాశయం ఉందే చాలా సున్నితంగా ఉంటుంది, ఎక్కడ ఏ తేడా వచ్చినా కూడా ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం. అప్పుడు గర్భము ధరించినట్టయితే ఆ బయట వాతావరణం కారణం చేత లోపల ఉన్న పిండానికి కూడా ప్రమాదం వస్తుంది. అంతేకాదు, నవవధూవులు ఉంటారే ఆషాఢమాసం సమయం లోపల, వాళ్ళకి మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టేలాంటి కొన్ని గణాలు ఉన్నాయి, పేరు చెప్పడానికి బాగుండదు. విరాటపురంలో వాటి పేరు చెప్పారు, పురాణాల్లో చెప్పారు, ఆ గణాలంటే అధిపతి ఒక మహానుభావుడు కూడా ఉన్నాడు, అది చెప్పిందాకా ఉండి మన మనోభావాలు దెబ్బతింటాయి. అందుకని ఆ సమయంలో భార్యాభర్తలు కలవడానికి వీలు లేదు. ఇది ఎప్పటి నుంచి వచ్చిందండి అంటే కలియుగ ప్రారంభంలో మొదలైంది ఇది. ఇప్పుడు కాదండి, అంతకుముందే ఉంది. అంతకుముందే ఏమిటో తెలుసిన, భార్యాభర్తలు శారీరకంగా కలవకుండానే భార్య గర్భవతయ్యేది, అంటే భర్తలో ఉన్న తపశ్శక్తి కేవలం దర్శన మాత్రం చేత అందుకునేది ఆవిడ. అలాంటి స్థితి ఉండేది ద్వాపరయుగం దాకా. కృతయుగం నుంచి అది మారింది. అలాంటి రోజుల్లో కూడా నియమించారు, అప్పటి నీ తపశ్శక్తి అలా ప్రవేశపెట్టినట్టయితే ఇబ్బంది కలుగుతుంది. చెప్పుకున్నాం కదా మేఘ సందేశం కావ్యంలో ఆషాఢస్య ప్రథమ దివసే, దాని అర్థం ఇది, ఇంత ఉంది అక్కడ. అంచేత ఆడపిల్లల ఆరోగ్యం, అంటే వివాహమైన కొత్తగా వివాహమైన ఆడపిల్లల ఆరోగ్యం క్షేమంగా ఉండడం కోసం ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఆయుర్వేదంలో కూడా చాలా విశేషాలు చెప్పారు. ఆషాఢమాసంలో పడే వర్షాలు ఎంత క్షేమాన్ని కలిగిస్తాయో అన్ని ప్రమాదకరమైన వ్యాధుల్ని కూడా తీసుకొస్తాయి, స్త్రీలకి చాలా త్వరగా వ్యాపిస్తాయి. అది ఎవరి ద్వారా? పురుషుల ద్వారా సంక్రమిస్తాయి. అందుకని వీరి సమాగమము, సంగమము ఆ సందర్భంలో నిషేధించారు పెద్దలు. దీనికి జాగ్రత్త పడి, లేదండి పెళ్ళై చాలా రోజులైందండి, ఇంకా అప్పుడు పెళ్ళై చాలా రోజులైంది, గర్భవతి అయిందనుకోండి ఆషాఢమాసం కంటే ముందే, అప్పటికి కూడా నియమాలు చెప్పారు. ఆషాఢమాసం అంతా కూడా దైవ ధ్యానంలో వీళ్ళు గడపాలి, వాళ్ళు గడపాలి, అందుకని వ్రతాలు ఆడవాళ్ళకి పెట్టారు. వీళ్ళ కోసం ఆషాఢపట్టి మనకి తెలుగునాట ఉంది, శ్రావణ పట్టి ఉన్నాయి. ఆషాఢపట్టి ఎవరికి? మగపిల్లాడికి, ఇక్కడ రాకుండా ఉన్నందుకు. అప్పటి రోజుల్లో ఏదో దృష్టివాచులు కొనిపెట్టేవారు, స్మగుళ్ళు వాచీలు, అది పద్ధతి. ఇక్కడ శ్రావణ పట్టి ఈ పిల్లకి ఏదో కానుక కొనిచ్చేవారు వీళ్ళు. ఇవన్నీ కూడా మన సాంప్రదాయంలో లోతుగా విడితే చెప్పినవి, అందుకనే తప్ప మూఢాచారం కాదండి. అన్నట్టు ఇలాంటి ఆచారాలే ఇటలీ, రోమ్ ప్రాంతంలో ఉన్నాయి. ఒక్కసారి మీరు ఓపిక ఉంటే ఒడెస్సీ కానీ, షేక్స్పియర్ నాటకాలు కానీ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఒకటి రెండు నాటకాల్లో వీటిని సూచించడం జరిగింది. ఆఖరికి రోమియో జూలియట్లో కూడా సూచించడం జరిగింది. మరి గమనిస్తారు కదా, సాంప్రదాయాన్ని గౌరవిద్దాం, మనమంతా క్షేమంగా ఉందాం. స్వస్తి.